ఓకే, దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘాన్ని చూచినప్పుడు ఆ కొరింథీ సంఘస్థులతో ఈ మాట చెబుతూ ఉన్నాడు. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది అని చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తును ఎరగక ముందు అతడు సంఘాన్ని, క్రీస్తు బిడ్డలను చాలా హింసించాడు. దేవుడు దర్శించిన తరువాత దేవుడు ఎవరో తెలుసుకున్నాడు, దేవుని శక్తిని రుచి చూచాడు, దేవుని మహిమను రుచి చూచాడు. దేవుని మహిమను, దేవుని శక్తిని రుచి చూచిన తరువాత అతడు ఏమంటున్నాడంటే, ఏ సంఘానైతే హింసించాడో ఆ సంఘం కూర్చున్న భారాన్ని దేవుడు అతనికి విరివిగా అతని మీద మోపాడు. అందుకే అతడు అంటున్నాడు, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది అని అంటూ ఉన్నాడు. మరి క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తూ ఉన్నప్పుడు అతడు పలుకుతున్న మాట ఏమిటి అని అంటే, అతడు అంటాడు, ఇదే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదివితే అతడు అంటాడు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మీరు ఆలోచించండి. క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుందట. దేని కొరకనంటే, జీవించే జీవితం ఇక మీదట తన కొరకు కాక, తన ఇంటి వారి కొరకు కాక, దేవుని కొరకు జీవించాలన్న ఉద్దేశానికి, నిర్ణయానికి వచ్చేసా. గత కాలం నేను దేవుణ్ణి తెలియక జీవించాను. ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత నా శాశ్వత జీవితాన్ని దేవునికి అంకితం చేస్తున్నా. అంకితం చేస్తున్నానని చెప్పిన ఈ పౌలు గారు ఏమంటూ ఉన్నాడు అని అంటే, ఇదే కొరింథీ రాసిన పత్రిక 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుకుంటే అతడు అంటాడు, కావున దేహమందునను దేహమును విడిచినను ఆయనకు ఇష్టమై ఉండవలని మిగులు అపేక్షించుచున్నాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత మంచి మాట అండి దేవుని బిడ్డలారా. క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తా ఉందట. అందుచేత జీవించే జీవితం తన కొరకు కాక యేసు కొరకు జీవించాలన్న తీర్మానం చేసినటువంటి ఈ వ్యక్తి అతడు అంటాడు, కావున దేహమందునను దేహమును విడిచినను నేను దేవునికి ఇష్టమై ఉండాలి. ఎంత చక్కటి తీర్మానం అండి. దేహమందునను దేహమును విడిచినను ఎవరికి ఇష్టమై ఉండాలట? దేవునికి ఇష్టమై ఉండాలట. ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టంగా మనం బ్రతక, ఎవరికి ఇష్టంగా అండి, దేవునికి ఇష్టంగా మనం బ్రతికితే మనం చాలా దీవించబడతాం. ఎవరికి ఇష్టంగా బ్రతుకుతూ ఉన్నావు? దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నావా? దేవునికి ఇష్టంగా బ్రతకాలని ప్రేమతో తెలియజేస్తాను. దేవునికి ఇష్టంగా బ్రతకాలి అని అంటే, ఎట్లా ఉంటే ఆయన ఇష్టపడతాడు, మనం ఎట్లా ఉంటే దేవుడు ఇష్టపడతాడు అని అంటే, దయచేసి ఆ మాట మనం చదువుకుందాం. చూడండి, 1వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుకుంటే, నా దేవా, భక్తుడైన దావీదు అంటూ ఉన్నాడు, నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులయందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని విడలారా, ఎంత చక్కటి విషయం అండి. దేహమందులను దేహమును విడిచినను దేవునికి ఇష్టమై ఉండాలి. దేవునికి ఇష్టమై ఉండాలంటే ఎట్లా ఉంటే దేవునికి ఇష్టం అవుతాం అని అంటే, వాక్యం సెలవిస్తుంది, యథార్థవంతులు ఉంటే దేవునికి ఇష్టంగా ఉంటాం.
ఎట్లా ఉంటండి? అందరూ చెప్పాలి గట్టిగా. యథార్థవంతులు ఉంటే మనం దేవునికి ఇష్టలం అవుతూ ఉన్నాం. యథార్థం ఉంటే దేవునికి ఇష్టలం అవుతామండి అని మీరు నన్ను అడగొచ్చు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకుంటే, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం, యథార్థవంతుల యథార్థత. ఎస్, బైబిల్ సెలవిస్తుంది యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. స్తోత్రం చెప్పండి గట్టిగా. యథార్థవంతుల యథార్థత ఏం చేస్తుందట? వారికి త్రోవ చూపిస్తుంది. అందుకే భక్తుడైన యోబు అంటాడు, ఆస్తి కోల్పోయినా ఆరోగ్యం కోల్పోయినా చివరికి సమస్తాన్ని నష్టపోయినప్పటికీ అతడు అంటాడు, నా యథార్థత నేను విడిచిపెట్టను. ఎందుకో తెలుసా? తన యథార్థత దేవుని ద్వారా, దేవుడిలో దేవుడుకున్న యథార్థతను బట్టి, దేవుని సొంత యథార్థతను బట్టి ఆ యథార్థత అతనికి మార్గం చూపిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. అన్ని నష్టపోయినా యథార్థతను విడిచిపెట్టలే. భార్య వచ్చింది, నీ యథార్థతను వదిలి దేవుని దూషించి మరణం అవయ్యా అని అంది. కానీ అతడు అంటూ ఉన్నాడు, మేలు చేశాడు అది అనుభవించాం, కీడు వస్తే ఇది అనుభవించడం మనకు తగదా? మురుకురాలు మాట్లాడుతున్నావు, మాట్లాడటం మంచిది కాదు, అట్లా మాట్లాడొద్దని హెచ్చరించాడు. యథార్థవంతుడని తన భార్య సాక్ష్యం ఇస్తూ ఉంది. అందుకే యోబు గారు ఇన్ని నష్టపోయినప్పటికీ తన యథార్థతను విడిచిపెట్టలేదు. అందుకే దినవృత్తాంతాల గ్రంథాల్లో 2వ దినవృత్తాంతాల గ్రంథాల్లో 16వ అధ్యాయం 9వ వచనం మనం చదువుతున్నాం, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమనంతట సంచరిస్తుందట. ఏం చేస్తుందట అండి? లోకమనంతట సంచరిస్తుందట. కాబట్టి దేవుని బిడ్డలారా, యథార్థవంతులంగా మనం ఉండాలి. ఎట్లా ఉండాలండి? యథార్థంగా ఉంటే దేవుడు భూమి యొక్క మంచి పదార్థాలని నీకు అనుగ్రహిస్తాడు. ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. తన యథార్థతను బట్టి యోబు 200 ఆశీర్వాదాన్ని పొందుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతాం. యథార్థవంతులు ఉంటే దేవుడు ఇష్టపడదు. దాహమందున్నాను, దాహమును విడిచినను, దేవునికి ఇష్టలమై ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. ఇంకొక మాట, రెండు మాట మనం చదువుకుంటే ఇంకా ఎట్లా ఉంటే దేవుడు ఇష్టపడతాడు అని అంటే, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుకుంటే బైబిల్ సెలవిస్తూ ఉంది. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని విడలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. విశ్వాసం కలిగిన వాడు అంటే దేవునికి ఇష్టం. దేవుని విడలారా, విశ్వాసం అన్నది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక అద్భుతమైన వరం. విశ్వాసాన్ని మనం కలుగుంటే దేవునికి ఇష్టలం అవుతాం. అందుకే హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడింది, విశ్వాసం ద్వారా అగ్ని బలాలను చల్లారించారట, విశ్వాసం ద్వారా ఖడ్గ బలాలను తప్పించబడ్డారట, విశ్వాసం ద్వారా రాజ్యాలను జయించారట. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది ఒక వరం. వరాల్లో పెట్టాడు, ఫలాల్లో పెట్టాడు దేవుడు. కాబట్టి విశ్వాసాన్ని మనం కలుగొండాలి. ఎందుకు కలుగొండాలంటే యేసు ప్రభువు వారు చెప్పారు, మనుషు కుమారుడు భూమి మీద ప్రత్యక్షమగునప్పుడు విశ్వాసులలో సైతము విశ్వాసము కనుగొందురా అని దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ విశ్వాసాన్ని కాపాడుకో. విశ్వాసంలో ముందుకు కొనసాగు. విశ్వాసం కలిగి ఇదిగో, నీ విశ్వాసం పెరగాలి అని అంటే విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించి యేసు వైపు చూడు. విశ్వాసము బలపడుతూ ఉంది, విశ్వాసములు అభివృద్ధి చెందుతాం. ఒకటి, యథార్థవంతులు ఉంటే దేవునికి ఇష్టుడు అవుతాం. రెండవదిగా, విశ్వాసం ఉంటే దేవునికి ఇష్టుడు అవుతాం. కాబట్టి దాహమందును, దాహమును విడిచినను, దేవునికి ఇష్టుడు అయితే, దేవునికి ఇష్టుడు అయితే బైబిల్ సెలవిస్తుంది, ఆయనకి ఇష్టులైనటువంటి వారి మీదకి ఏమొస్తుంది అంటే బైబిల్ సెలవిస్తుంది. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం
సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి స్తుతులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి స్తుతులైనటువంటి ప్రజల మీదకి వారి మీదకి ఏమొస్తుందట? సమాధానము. యేసు ప్రభువు వారు సిలువ మరణాలు పొందినప్పుడు, సమాధి చేయబడినప్పుడు శిష్యులందరూ కూడా గందరగోళంలో కలవరంలో ఉండిపోయారు. గడియ వేసుకుని తలుపు వేసుకుని లో నుండి కలవరంతో కలతలతో నెమ్మది లేని స్థితిలో వారు ఉన్నప్పుడు యేసు ప్రభువు వారు వారికి వచ్చి, నేనే మీ ప్రభువును, నేనే యేసును అని ప్రభు వాళ్ళకి ప్రత్యక్షమయ్యి వారికి రుజువు చేసుకుని కలవరాలతో కన్నీటితో కలతలతో ఉన్న వాళ్ళందరికీ మొట్టమొదటిగా వారందరితో పలికిన మాట ఏమిటంటే, ప్రభులు వారు మీకు సమాధానము కలుగునుగాక అని పలిక. సమాధానం అనేది ఒక అద్భుతమైనటువంటి కృప దేవుని బిడ్డల. ఇన్ని ఉన్నా దేవుని సమాధానం లేకపోతే దేవుని బిడ్డలారా చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఆయనకి ఇష్టులైనటువంటి వారి మీదకి దేవుని సమాధానం వస్తుంది. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్ చెప్పండి.